నమస్కారం సార్. నమస్తే శ్రీ. ఒక ఇన్సిడెంట్ రీసెంట్గానే నేను విన్నాను. ఆల్రెడీ ఒక అతనికి పెళ్ళయింది, పిల్లోడు ఉన్నాడు అండ్ డైవర్స్ కూడా అయిపోయింది. తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, కానీ ఈ పెళ్ళైన విషయం అక్కడ చెప్పలేదన్నమాట. చెప్పకపోయేసరికి ఆ అమ్మాయికి తెలిసేసరికి ఆ మూమెంట్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి అండ్ తను ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ నమ్మకం నేను పోగొట్టుకున్నాను, మళ్ళీ ఆ ట్రస్ట్ని నేను ఎలా తెచ్చుకోవాలి అని అడుగుతున్నాను. వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఇక్కడ ట్రస్ట్ ఇష్యూ అనేది మొదలైంది. ఓకే, అతను పెళ్ళి చేసుకొని డైవర్స్ తీసుకున్న తర్వాత ఏమని చేసుకున్నాడు? డైవర్స్ తీసుకోకుండా చేసుకోలేదు. ఓకే, అక్కడ వరకు లీగల్గా అతను చేసింది రైటే. అయితే అతను ఆ విషయాన్ని దాచాడు, పాపం ఉందనే విషయాన్ని కూడా దాచాడు. అది ఎలా బయటపడింది మళ్ళా? సో ఏమవుతుంది, చాలా సందర్భాల్లో ఇటువంటి ఎందుకు దాస్తారంటే, మళ్ళీ పెళ్ళి కాదేమో, ఈ విషయం తెలిస్తే పిల్లని ఇవ్వరేమో. ఇప్పుడు పెళ్ళయి పిల్ల ఉందని చెప్తే ఈ అమ్మాయి చేసుకుంటుందా? చేసుకోదు. చేసుకోదు కాబట్టి మనకు మామూలుగా చెప్తుంటారు కదా, 1000 అబద్ధాలు చెప్పాయి నా ఒక పెళ్ళి చేయాలని చెప్పేసి. అలా చెప్పిన అబద్ధాల్లో ఇదొకటి. అంటే మనము అబద్ధం చెప్పకూడదు అనే దానికంటే కూడా 1000 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలనే దాన్ని నమ్మేస్తున్నారు, ప్రజలు ఎక్కువ ఆమోదిస్తున్నారు కాబట్టి ఒక అబద్ధం మాడేసామని పెళ్లి చేసుకున్నాడు. సో బయటపడిన తర్వాత అతను ఇప్పుడు నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాడు కాబట్టి, ఒప్పుకున్నాడు, బయటపడిన తర్వాత ఒప్పుకోవాలి కదా, ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలని ఆ అమ్మాయి తీసుకోవాలి. ఇతనితో ఈ లైఫ్ని కంటిన్యూ చేయాలా లేకుంటే బయటకు రావాలనేది. సో పెళ్ళైన కొత్తలోనే కాబట్టి కంటిన్యూ చేయటమే మంచిదని నా ఒపీనియను. అయితే ఈ ట్రస్ట్ అనేది పోయింది ఆ అమ్మాయికి. ట్రస్ట్ అనేది నన్ను ఇంత పెళ్ళికి ముందే ఇంత పెద్ద అబద్ధం చెప్పిన వాడు, ఇతన్ని నమ్మి నేను జీవితం ఎలా పంచుకోవాలి అనేది ఆ అమ్మాయి మనసులో ఉన్న సందేహం, రైట్? సో అది తను ఇప్పుడు అతను గనక కన్ఫెస్ చేసి నేను నిజంగా చేసిన తప్పే, ఈ కారణాలతో చేశాను లేకుంటే నన్ను ఇది చెప్పొద్దు అని చెప్పేసి కారణాలు ఉంటాయి కదా చెప్పకపోవడానికి, ఈ కారణాలు చేసినప్పుడు ఓపెన్గా కనుక కన్ఫెస్ చేస్తే ఈ అమ్మాయి కొంత కన్సిడర్ చేయొచ్చు. అయితే పోయిన ట్రస్ట్ని నిర్మించుకోవడం అంత ఈజీగా జరిగే పని అయితే కాదు. ఒక రోజులో 2 రోజులు అది జరిగే పని అయితే కాదు. దే హ్యావ్ టు లివ్ టుగెదర్ అట్లీస్ట్ ఫర్ 6 మంత్స్, ఒక 6 నెలల పాటు కలిసి బ్రతికి అప్పుడు కూడా అతని ప్రవర్తన కనుక నిజాయితీగా కనుక ఉంటే అప్పుడు ఆ అమ్మాయి అతనికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అతనితో కలిసి బ్రతకడానికి. అదర్వైజ్ లేదు, ఇంత అబద్ధం చెప్పిన వాడితో బతకడం నాకు ఇష్టం లేదు అనుకుంటే ఆ అమ్మాయి షీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది మ్యారిటల్ రిలేషన్షిప్. ఇది టోటల్గా ఆ అమ్మాయి తనకు తానుగా తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే మ్యారిటల్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు బయట కూర్చోని ఇంకా సెకండ్ మ్యారేజ్ అంటారు. ఒకరోజు మ్యారేజ్ అయిపోయిన కానీ సెకండ్ మ్యారేజ్ అని అంటారు. సో సెకండ్ మ్యారేజ్ వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి వై డోంట్ యు గివ్ ఏ ఛాన్స్. అతను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, మీరు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. అతను అవకాశం ఇస్తే మీ నమ్మకాన్ని పొందడానికి అతను తన ప్రయత్నం తను చేస్తాడు. అలాగే మీకు నమ్మకం కలగాలంటే మీరేం చేయాలో కూడా చెప్పండి అని చెప్పేసి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఆ దిశగా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రయత్నం అయితే చేయాలి, చేయకుండా అయితే నమ్మకం అయితే రాదు ఆ అమ్మాయికి. ఇప్పుడు ట్రస్ట్ బిల్డప్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది కపుల్, ద రిలేషన్షిప్ అండ్ ఇంటిమసీ బిట్వీన్ ది కపుల్. నిజాన్ని చెప్పాలంటే కపుల్ మధ్య ప్రతి మనిషికి ఒక వల్నరబిలిటీ ఉంటుందండి, అంటే నా లోపల కొన్ని లోపాలు ఉంటాయి. సాధారణంగా కపుల్ ఏం చేస్తారంటే ఒకళ్ళ లోపాలు ఒకళ్ళకి తెలియకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తెలిస్తే ఏమంటారు, నన్ను హేళన చేస్తాడేమో, నన్ను తక్కువ చూస్తాడేమో, ఇలాంటి భావన ఉంటుంది. లేకుంటే ఆ అబ్బాయి కూడా ఉండొచ్చు, నాకు ప్రాబ్లం ఉందని తెలిస్తే. మొన్న ఈ మధ్య రీసెంట్గా నాకు ఒక కేసు వచ్చింది, సూర్యాసిస్ ఉంది, పెళ్ళికి ముందంటే నాకు ఏదో లేదు, చిన్న చిన్న ఏదో ఇదైంది అని చెప్పి చెప్పారు, చెప్పి మేనేజ్ చేశారు. కానీ పెళ్ళి అయిన తర్వాత తెలిసింది సూర్యాసిస్ ఉందని చెప్పేసి. అది జీవితకాలం ఉండే ప్రాబ్లం, జీవితకాలం ఉండే ప్రాబ్లం. సో అటువంటి వాటిని దాచినప్పుడు ఏమవుతుందంటే పార్ట్నర్కి నమ్మకం పోతుంది. ఇదేంటి ఇంత ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకా తప్పించుకోలేరని చెప్తున్నారు అనే ఒక భావన వచ్చేస్తుంది.
సో అందువల్ల ఏంటంటే కపుల్కి మేమందరమే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రిఫర్ చేస్తాను నేను. పెళ్ళికి ముందు మన అందరూ కూడా జాతకాలు వీటి మీద దృష్టి పెడతారు, కానీ జాతకాలు, కులాలు, మతాలు, లేకుంటే ఆస్తులు, అంతస్తులు వీటికి మీద, వీటి గురించి బాగా డిస్కస్ చేస్తారు. కానీ నిజంగా వీళ్ళిద్దరు కంపాటిబిలిటీ ఉంటుందా, వీళ్ళిద్దరు బిహేవియర్ ఒకరికొకరు సరిపోతుందా, వీళ్ళిద్దరు ఒకరికొకరు అడ్జస్ట్ కాగలరా, వీళ్ళిద్దరు వాల్యూ సిస్టమ్ సరిపోతుందా, వీళ్ళిద్దరు మనీని ఎలా మేనేజ్ చేస్తారు, వీటి విషయం డిస్కస్ చేయరు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏమైనా డిస్కస్ చేస్తాం, రైట్? సో అలాగే పెళ్ళి తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ మనలో ఉన్న వల్నరబిలిటీని మనం చెప్పుకోగలిగితే, మనలో ఉన్న లోపాలని కానీ, మన లోపల ఉన్న తప్పులు కానీ మనం చెప్పుకోగలిగితే, అంత ఫ్రీడమ్ ఉంటే ఆ కపుల్ మధ్య ట్రస్ట్ బాగా బిల్డప్ అవుతుంది, బిల్డ్ అవుతుంది బాగా. ఆ వల్నరబిలిటీస్ మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేయమో పార్ట్నర్ మధ్య, మీ మధ్య ఎప్పుడూ ఒక తెర అడ్డమే ఉంటుంది, ఒక పొర అడ్డం ఉంటుంది అన్నమాట. అంటే మీ పూర్తి స్వరూపం అనేది మీ పార్ట్నర్కి ఎప్పుడు మీరు చూపించలేదు, అంటే మీ మధ్య పూర్తిగా 100% ట్రస్ట్ అనేది బిల్డప్ కాలేదని అర్థం. సో బిల్డప్ చేసుకోవడం కోసం మన వల్నరబిలిటీస్ని మన పార్ట్నర్తో మనం షేర్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం షేర్ చేసుకున్నప్పుడు యూ కెన్ బి ఎ గుడ్ కపుల్. ఏది దాచాలి అనేది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అండి. ఇప్పుడు నేను చూశాను, నా దగ్గర మెటల్ కౌన్సిలింగ్ వస్తుంటారు, మెటల్ కౌన్సిలింగ్ వస్తుంటారు కదా, తనకున్న ఎఫ్ఐఆర్స్ ముందే చెప్పేసి తర్వాత హ్యాపీగా బతుకుతున్న కపుల్స్ని చూశాను, రైట్? అలాగే ఎఫ్ఐఆర్ని చెప్తే దాన్ని పట్టుకొని రోజు హింసిస్తున్న కపుల్స్ని చూశాను. ఎఫ్ఐఆర్ అంటే ముందు పెళ్ళికి ముందు ఎవరికో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంటుంది, లేకుంటే వాళ్ళతో కొంతకాలం జర్నీ చేసి ఉంటారు, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఈ జనరేషన్ ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి అవి. ఓకే, ఒక రిలేషన్కి వెళ్ళటము, బ్రేకప్లు చెప్పుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. వీటిని ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది పూర్తిగా ఆ ఇద్దరు వ్యక్తుల మీద సంబంధించిన వాళ్ళ ఇంటిమసీ, వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో అవతల వ్యక్తి అర్థం చేసుకుంటాడు అని అంటే చెప్పేయటం మంచిది. ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మీ కాల్ మీరు తీసుకోవాలి, చెప్పొచ్చా చెప్పకూడదు అనేది. అయితే చెప్తే మీరు ఫ్రీగా ఉంటారు, దాచిపెడితే ఎప్పుడోసారి ఇందాక మీరు చెప్పినట్లు ఈ కేసు ఏంటి, దాచిపెట్టాడు, దాచిపెట్టాడు కాబట్టి అతను కల్పిట్గా నిలిచిపోయాడు, ముద్దాయిగా నిలబడ్డాడు. అదే ముందే చెప్పేసి ఉంటే నచ్చితే చేసుకుంటుంది ఆ అమ్మాయి, నచ్చకపోతే చేసుకోదు, సింపుల్. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి దొరుకుతుంది, ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి దొరుకుతుంది. కానీ దాచిపెట్టి చేసుకోవడం వల్ల ఆ అమ్మాయి దగ్గర ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాడు అతను. సో మళ్ళీ దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే అతనికి 1-6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, అసలు ఎప్పటికీ అది రాకపోవచ్చు కూడా, లేకుంటే ఆ అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కూడా. ఇటువంటి ప్రమాదాలన్నీ ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు నిజాలు చెప్పి పెళ్లి చేసుకోవడమే మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.